మెగా అల్లుడు అనిపించుకుంటు బ్రో ఈ మూవీ తోటి. ప్రతి సంక్రాంతి అల్లుడు వస్తారు, ఈ సంక్రాంతి మెగా స్టార్ అల్లుడు వచ్చాడు. మొత్తానికి అయితే మెగాస్టార్ అల్లుడు అని అర్పించుకున్నాడు. కళ్యాణ్ దేవ్ అయితే అబ్బా ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో మెగా అల్లుడు మూవీ ఎలా ఉంది? మెగా అల్లుడు అనిపించుకుంటు బ్రో ఈ మూవీ తోటి. నేను చెప్తాను, నేను ఈ మూవీ కోసం వైజాగ్ వెళ్ళదు పండక్కి, ఆడిస్ ముందు ప్లస్ ఈ మూవీ చూడాలనేసి. ఎందుకంటే వైజాగ్ రూరల్ ఏరియాస్ లో ఈ థియేటర్ లో కొద్దిగా రిలీజ్ చేయలేదండి మూవీని. దయచేసి ప్లీజ్ సార్ రిలీజ్ చేయండి. అందరూ అడుగుతున్నారు మా కుర్రాళ్ళు, అందరూ సదివనపల్లం కుర్రాళ్ళు, పాలవలస, బాగ్రిపల్లి అందరూ, రేమ్ ఆ మూవీ మన ఏరియాలో రాలేదురా, ఎలా వైజాగ్ వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుందని అంటున్నారు. దయచేసి రిలీజ్ చేయండి, అంత బాగుంది మూవీ. మెగా స్టెప్పులతో పవర్ స్టార్ పాటలతో సినిమా హైలైట్, వరల్డ్ వైజ్ రిలీజ్ చేసినా తప్పులేదు, అంత బాగుంది మూవీ. నేను చెప్తాను మెగా అల్లుడు సంక్రాంతి అల్లుడు అయిపోయిండ, సంక్రాంతి అల్లుడే ఇంకా మెగా అల్లుడు, సంక్రాంతి అల్లుడు ఇంకా. ఎందుకంటే ఇంటికి చుట్టాలు వస్తే మీరు దయచేసి ఫుడ్ డేట్ ఉండాలనే ప్లాన్ చేయకండి, ఈ మూవీకి తీసుకెళ్ళండి. ఇంకా ఫుడ్ గురించి వాళ్ళకి ధ్యాస ఉండదు, ఎందుకంటే నేనే మార్నింగ్ తినలేదు, ఈ థియేటర్కి వచ్చాక ఇంకా ఆకలేదు, ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఆకలేదు, ఇంకా నైట్ కూడా తింటాను తినో నాకు తెలియదు. అలా ఉంది, ఆకలి వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు. ఇప్పుడు మెగా, ఇప్పుడు మెగా హీరోస్ అంటే మనం డాన్సులు ఫైట్లు అన్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో. నేను చెప్తాను, చిరంజీవి, పవర్ స్టార్, రామ్ చరణ్, అల్లుజును కలిపి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బ్రో. డాన్స్ మాత్రం పీక్స్ చంపేశాడు. ఇంక ఈ సినిమా నుంచి చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తాను సార్. అరే రంజిత్ సిన్సియర్ గా నువ్వు చేసాడు లవ్, సారీ రా, నేను అర్థం చేసుకున్నాను. ఈ సినిమా చూసాక అర్థమైందిరా నేను చెప్తున్నాను, నువ్వు ఎంత బాధపడేవాడు. నేను కూడా ట్రై చేస్తాను, నేను చెప్తాను. అంటే అమ్మాయిలు తీరు సిన్సియర్గా ఉండండి, ఎందుకంటే కొందరు ఉంటారు వేస్ట్ ఫెయిల్స్, అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ ఉండదు, ఉంటారు ఇక ఊర్లో ఉన్నారు, శ్రీనివాస్, ఈ శ్రీను, ఈ గోవాసి, అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ ఉండదు, ఉంగ తాగుడు, వేరే ధ్యాస ఉండదు, ఇవ్వండి. అమ్మాయిలు కూడా చాలా రెస్పెక్ట్ ఉండదు, కేర్ఫుల్. సీరియస్ చాలా బాగుంది బ్రో మూవీ, దయచేసి ఫ్యామిలీతో వెళ్ళండి, ఈ మూవీకి ఫ్యామిలీస్తో వెళ్ళండి ప్లీజ్. ఎందుకంటే ఈ మూవీ చూసాక మీరు అంటారు, కాల్ చేస్తారు, కాలంటే తీసుకోండి నెంబర్ 9100260796. అరే జానీ సూపర్ రా, మేము ఇంత ఆనందాన్ని పొందే ఉంటుంది నీ వల్ల, ఒకవేళ ఇంత ఆనందాన్ని మిస్ అయిపోతున్నారా ఈ మూవీ కానీ చూడకపోతే. నిజంగా సంక్రాంతికి ఇంకా ఇంకా ప్రతిరోజు సంక్రాంతి మూవీ చూస్తే కళ్యాణ్ దేవ్ అయితే అబ్బా ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చిరంజీవి అల్లుడు అని ఆ సినిమాలో ప్రూఫ్ చేసుకున్నాడు అనమాట. కొంచెం ఇప్పుడు ఇదే మెల్లమెల్ల ఈ సినిమా అయితే హిట్ అవుతుంది. కొన్ని కొన్ని సినిమాలు అలానే తీస్తూ 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 ఒకటేసారి హిట్ అవ్వాలని కోరుకుంటాం. మెగాస్టార్ అంటే ఏంటో చూపించాలి అల్లుడు అన్నట్టు కూడా అనుకుంటున్నాం. సినిమాలో డాన్స్ ఎలా వేశాడు అండి? డాన్స్ స్టెప్స్ అయితే చాలా బాగా వేశాడు. ఇక డైలాగ్స్ అయితే మాస్, క్లాస్, ఈ డైలాగ్స్ అయితే ఇంకా బాగా నచ్చినాయి. లవ్ స్టోరీ అయితే చాలా నచ్చింది. ఒక అబ్బాయి కూడా ఇంత తెలియకుండా చూస్తూ లవ్ చేయడమే గొప్ప, అంటే చూడకుండా లవ్ చేయడం కూడా ఇంకా గ్రేట్ అది. ఆ లవ్ స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది. ఫాదర్ ఎమోషనల్ కూడా కొంచెం చాలా నచ్చింది నాకైతే. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇమిటేట్ చేశాడా? అట్లాంటి ఏం లేదు, బాగానే చేశారు. ఎంత అంటే ఇక చూస్తూ ఉండాలి మనం కూడా, ముందు ముందు వెళ్తే ఆయనని మనం చూస్తూ ఉంటే మనకు ఆయన ఎంటర్టైన్మెంట్ అన్ని మనకు తెలుస్తుంటాయి. ఇప్పుడిప్పుడే ఫీల్డ్లో దిగాడు కదా, ఇంకా తర్వాత తగ్గేదేలే అన్నట్టు చేసి పాడేస్తాడు. సంక్రాంతి అల్లుడు అనిపించుకున్నాడు ఈ సినిమా తోటి. మొత్తానికి అయితే మెగాస్టార్ అల్లుడు అని అనిపించుకున్నాడు. అంటే ఎంత బాగుండో చెప్పొద్దు కానీ చాలా బాగుండు, క్యూట్ గా కూడా ఉన్నాడు. లవ్ స్టోరీ అయితే అనిపిస్తుంది, అలాంటి లవ్ స్టోరీ ఇలాంటి మెగాస్టార్ కి చాలా అంటే చాలా తీయాలని తీస్తాడు, హిట్ కూడా అవుతాడు. మూవీ సినిమా చాలా బాగుంది, సూపర్ గుడ్ మూవీ. అయితే సూపర్ మార్కెట్ టైటిల్ అనుకోండి, చాలా మా అంటే ఏదో మా సినిమా అనుకుంటారు. సినిమా అల్టిమేట్ క్లాస్ మూవీ, ప్రతి ఆడియన్స్కి నచ్చే మూవీ, ప్రతి ఫ్యాన్కి నచ్చే మూవీ. ఒక మెగా ఫ్యాన్ కాదు, ప్రతి ఫ్యాన్ చూడాల్సిన మూవీ, తప్పకుండా చూడాలి. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, అంటే సౌందర్య గారు గుర్తొచ్చారు ఆవిడ పర్ఫార్మెన్స్ చేస్తాను, అంతా బాగున్నారు అసలు అల్టిమేట్. అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా మంది సెర్చ్ చేస్తారు గూగుల్ ఎవరు యాక్టర్ అని. తను కన్నడలో చాలా సినిమాలు చేసిందంట, చూస్తే లిస్ట్ చూసాను 28 సినిమాలు చేసింది ఆవిడ. ఆ పర్ఫార్మెన్స్కి అల్టిమేట్ మన మా దేవుడు పవన్ కళ్యాణ్, ఇందులో ఉన్నారు కళ్యాణ్ దేవ్. ఓకే, మా దేవుడు పవన్ కళ్యాణ్, ఇందులో ఉన్నారు కళ్యాణ్ దేవ్. సంక్రాంతి అల్లుడు అనిపించుకున్నాడు, ఆ మెగా అల్లుడు సూపర్ అల్లుడా, సూపర్ సూపర్. సంక్రాంతికి అల్లుడుగా అల్లుడు అనిపించుకున్నాడు. ప్రతి ఇంట్లో ఇలాంటి అల్లుడు ఉండాలనుకుంటారు వాళ్ళు, అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటారు ఈయన ఖచ్చితంగా ఈయన ఉండాలని. అంత బాగుందంటే ప్రతి ఫ్యామిలీ మూవీ అండి, ఒక తండ్రి కూతురికి, ఒక హీరో హీరోయిన్కి. అంటే సినిమా చూసిన తర్వాత ఎవరికి మోసం చేయాలని ఉండదు, ఏ ఎవరికైనా లవ్ చేసినా మోసం చేయాలనిపించదు. అంత గుడ్ ఒకరు చూడకుండా లవ్ చేయడం అనేది చాలా అల్టిమేట్. ఫ్యామిలీతో చూడొచ్చా ఈ సంక్రాంతి?
చాలా చూడొచ్చు బల్గర్ లేదు ఏమన్నా ఫ్యామిలీ గుడ్ పవర్ సంక్రాంతి మూవీ అండి సంక్రాంతి అల్లుడు అండి మా కళ్యాణ్ దేవ్ సంక్రాంతి అల్లుడు బాగుంది సినిమా అయితే రాము లేదు సూపర్ మచ్చి అంటే అట్లనే సూపర్ మచ్చిలా ఉంది ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అన్నమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది లవ్ అనేది ప్రతి ఒక్క రిలేషన్ అనేది మెగాస్టార్ అల్లుడు ఇప్పుడు సంక్రాంతికి అల్లుడు అయిపోయాడు ఈ సినిమా తోటి ఈ సినిమాలో ఫైట్స్ డాన్సెస్ ఏమైనా ఉన్నాయా కళ్యాణ్ దేవ్ ఎలా చేశాడు ఎవడు బాబు వాడికే హీరో అన్న ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు ఈ సంక్రాంతికి మెగాస్టార్ అల్లుడు వచ్చాడు సినిమా చాలా బాగుంది అండ్ చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమా నచ్చింది అన్న ఏ చిన్న సినిమాకి ఏం పోతాం బా ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తారు పోతారు అనుకున్నా వచ్చిన దాంట్లో కొంతమంది నిలబడతారు ఆ కొంతమంది లేదు ఒక ఆయన సో చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంది అండ్ ఎమోషనల్ ఉంది ఫైట్స్ సాంగ్స్ కూడా చాలా బాగుంది సూపర్ మచ్చి సినిమా అనేది అంటే అసలు సినిమా ఎలాగుంటది కొత్త హీరో ఎలా ఏం చేస్తాం అసలు బాగుంటుందా లేదా అని చాలా థాట్స్ వచ్చాను చాలా చాలా థాట్స్ వచ్చాను పెద్ద సినిమాలు రాలేదని చాలా బాధపడ్డాను అండి కానీ సినిమా చూసాక ప్రతి బాధ పోయిందండి ప్రతి బాధ పోయింది ప్రేమ అనేది నాలుగు కళ్ళు రెండు ప్రేమ రెండు మనసులకు సంబంధించింది కానీ ఇందులో ఏం చూపించారంటే కళ్ళు అంటే చూసుకోకుండా కూడా ప్రేమించవచ్చు అనే కొత్త ఐడియాతో ఇన్నోవేటివ్తో మంచి లవ్ స్టోరీ వచ్చిందండి అసలు స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ కానీ అంటే కామెడీ టైమింగ్ కానీ కళ్యాణ్ గారిది రచన గారి ఎక్స్ప్రెషన్స్ కానీ అతను రచన గారి ఐస్ చూస్తూ బతికి వచ్చండి అంత బాగుంది మూవీ సినిమా బాగుంది భయ్య మన మెగా ఫ్యామిలీ అల్లుడు కళ్యాణ్ దేవ్ బాగుంది సినిమా బాగుంది కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా కంటే ఇటు చాలా ఇంప్రూవ్ అయ్యేది చాలా బాగుంది అంటే ఆ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అది అంత బాగుంది ఆల్రెడీ మనకి తెలుసు ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కొద్దిగా కష్టపడే తత్వం ఉందని వీటన్నిటికీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుందంటే హీరోయిన్ అంటే మెగా ఫ్యాన్ అని అందరికీ తెలుసు కాబట్టి ఒక కళ్యాణ్ దేవ్ కోసం మనం పొగుడుతామనే ఒక ఆలోచన అనేది ఉండొచ్చు కానీ హీరోయిన్ కోసం అయితే చూడడానికి ఖచ్చితంగా థియేటర్కి రండి అమ్మాయి పెర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా చేయలేదు నాకు సౌందర్య గారు గుర్తొచ్చారు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అది అంటే చిన్న లిటిల్ పిట్టుకు ఉన్న ఆ మీనింగ్కి కూడా అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అసలు ఎవర్రా బాబు ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది అని నేను వికీపీడియాలో చూడడం కూడా చూశాను చాలా సినిమాలు చేస్తుంది ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు అమ్మాయి కోసం డెఫినెట్గా థియేటర్కి రావాలి సినిమా స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ లవ్ స్టోరీ సస్పెన్స్ ఉంది రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది తర్వాత పోసన్ గారి క్యారెక్టర్లో బాగుంది ఓవరాల్ గా బాగుంది అజయ్ గారి సూపర్ మచ్చి అంటే లవ్ స్టోరీయా అన్న మా సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఏంటి లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఈ సంక్రాంతి ఈ సంక్రాంతికి ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు మంచి లవ్ స్టోరీ ఫీల్ ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా వచ్చింది సెకండ్ హాఫ్ లో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవడం ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ రాజేంద్ర ప్రసాద్ గారి సాంగ్ ఇది డాటర్ ఫాదర్ మధ్య ఉన్న రిలేషన్ ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంది ఈ సినిమాతోని మెగా కాంపౌండ్ లో ఒక స్ట్రాంగ్ హీరో అయిపోయిందా ఇంకెలాంటివి పడాలి అంటే ఇప్పుడు ఆయన బేసికల్ గా ఆర్టిస్ట్ కాదు ఎంటర్ అయిన తర్వాత ఆర్టిస్ట్ గా మారాడు కాబట్టి ఇంకా చేయాలి ఇంకా ఒక నాలుగైదు సినిమాలు ఇంకా చేస్తూనే ఉండాలి మొదటి సినిమా మీద ఈ సినిమా చాలా బాగా చేశాడు ఇలాంటి ఒక రెండు మూడు మారితే ఇంకా ఇంకా వస్తారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటది కాబట్టి మనం ఈ పద్ధతికి వెళ్ళాలి మెయిన్ ఏంటంటే కళ్యాణ్ దేవ్ కంటే కూడా హీరోయిన్ చూడడానికి అయితే ఖచ్చితంగా రావాలి ఓపెన్ చెప్తాను అమ్మాయి చాలా బాగుంది చాలా బాధగా కూర్చున్నా అండి పక్క పిల్లోడు వచ్చి మెగాస్టార్ అల్లుడు సూపర్ మచ్చి సినిమా వస్తుందన్నాడు ఆ పేరు వినగానే నాలో ఒక ఎనర్జీస్ వచ్చాయి కానీ సినిమా ఉందన్న పాడైపోతాను అసలు మామూలుగా లేదు ఏం డైరెక్షన్ ఏం ఫైట్లు ఏం సాంగ్స్ అన్న అసలు సంక్రాంతికి అసలు ఒక పండగ ఇదే చిక్కు నాయనా ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు ఈ సంక్రాంతి మొగుడు వచ్చిండు అది చెప్పు అసలు మామూలుగా లేదన్నా చింపేశాడు మామూలుగా కదా హీరో అసలు ఏంటన్నా డైలాగులు యాక్టింగ్ ఒక 20 సినిమాలు తీసిన హీరో లెక్క చేశాడు అన్న మామూలుగా చేయలే ఈ సినిమాతో ఇండస్ట్రీలో పాతకపోయినట్టు అన్న కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో ఇండస్ట్రీలో పాతకపోయిండ అన్న 50 కోట్లు మార్కెట్ వచ్చేస్తాను ఈ సినిమాతో మామూలుగా కాదు అంతే హాఫ్ సెంచరీ
ఫుల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మేము కాన్సెప్ట్ ప్లాన్ చూడడం కనుక సెపరేట్ గా అదిరిపోయింది బ్రో. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా హీరో యాక్టింగ్ అయితే బ్రో ఫస్ట్ మూవీలో లేదు ఆయన యాక్టింగ్ చాలా మూవీస్ చేసినట్టుగా మంచి యాటిట్యూడ్ చాలా బాగుందన్నమాట. సో హీరో యాక్టింగ్ అదిర్స్ అండ్ హీరోయిన్ కూడా ఏ సినిమా సూపర్ మచ్చి ఓకే అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే సిన్సియర్ లవ్ కి మీనింగ్ చెప్పారు అంటే మూవీలోను. సో అది సూపర్ గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ అయితే సూపర్ బ్రో. తండ్రి కుతి మధ్యస్ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి బ్రో సూపర్ గా ఉన్నాయి. డైలాగ్స్ ఏంటి చాలా చాలా బాగా నచ్చింది నాకు అయితే. అండ్ పోసాని మురళీకృష్ణ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓకే చిరంజీవి పేరు నిలబెట్టినట్టేనా 100% పెట్టినట్టు. హీరో యాక్టింగ్ అయితే ఆ ఫైట్ దగ్గర కానీ ఆ సాంగ్స్ ఎక్కడ తగ్గలేదు. సో చాలా బాగా చేశారు. బ్యాక్ అండ్ మీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ ప్లస్ పాయింట్ ఇవి అన్ని కూడా. అండ్ సెంటిమెంట్ అయితే బాగా నచ్చింది బ్రో. కళా నీళ్ళు నీళ్ళు తిరిగి అందరు కూడా. సో కంప్లీట్ ఫ్యామిలీ వచ్చి థియేటర్ కి చూడొచ్చు. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు మూవీ.